డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో వివీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు గురువు గారితో నమస్కారం సార్ నమస్తే చాలా మందికి ఇప్పటికీ నమ్మకం ఉండి బిలీవ్ చేసే ఒకే ఒక కాన్సెప్ట్ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది దేవుడు ఒక శక్తి అయితే నడిపిస్తుంది ఎస్ ఈ బిలీఫ్ని బట్టే చాలా మంది ఆ భయం భక్తితో ఎదుగుతూ ఉన్నారు లైఫ్ లో ఆ ఎవరికి భయపడిన వాళ్ళు కూడా దేవుడు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి భయపడతారు ఆ దాన్ని నమ్ముతారు దాన్ని ప్రేమిస్తారు కూడా చాలా మంది ఆ కానీ రియల్ లైఫ్ లో గాడ్ అంటే ఎవరు అంటే గాడ్ కి మీ ఉద్దేశంలో మీనింగ్ ఏంటి ఓకే గాడ్ కి మీరు ఇచ్చే సింబల్ సింబలైజేషన్ కానీ లేకపోతే రిప్రజెంటేషన్ కానీ ఏంటి విల్ డిస్కస్ నమస్తే అందరికి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ నా నేను మిస్ట్రీ వైబ్రెంట్ వంశీ హూ ఇస్ గాడ్ యునో గాడ్ ఇట్స్ సుప్రీం బీయింగ్ సుప్రీం పవర్ గాడ్ ఈస్ క్రియేటర్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అహం బ్రహ్మాస్మి అంటారు అది అద్వైత్ నుంచి తీసుకొచ్చిన ఒక సాంస్క్రిట్ వర్డ్ అద్వైతం నుంచి తీసుకొచ్చిన ఒక సాంస్క్రిట్ వర్డ్ అహం బ్రహ్మాస్మి విచ్ మీన్స్ ఐమ్ ఎవ్రీథింగ్ ఐమ్ బ్రహ్మ ఐమ్ గాడ్ నేను సంపూర్ణున్ని అని చెప్పి ఒక అర్థం వస్తుంది అహం బ్రహ్మాస్మి అని విచ్ మీన్స్ మై ఐడెంటిటీ ఈజ్ కాస్మిక్ అని అర్థం అహం బ్రహ్మాస్మి అంటే మై ఐడెంటిటీ ఈస్ కాస్మిక్ ఐఎమ్ అబ్సులీట్ ఐఎమ్ హోల్ అని అర్థం వస్తుంది అండ్ గాడ్ ఉన్నారా లేరా అసలు ఉంటే ఎవరు లేకపోతే ఈ ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు విచ్ ఈస్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ ఎనర్జీ య్యస్ట్ ఎనర్జీ అండ్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ నేను చాలాసార్లు చెప్తా వచ్చా దైవే మనుష్య రూపేణా అని చెప్పి ఆ దైవత్వం ఆ భగవంతుడికి ఉన్న శక్తి ప్రతి మానవుడిలోన ఉంది గాడ్ ఈజ్ ఎటర్నల్ అండి గాడ్ ఈజ్ దేర్ గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్ ఈజ్ హయ్యెస్ట్ ఎనర్జీ అండ్ ఆ శక్తే ఈ హోల్ బ్రహ్మాండాన్ని నడిపిస్తూ ఉంది హోల్ అందరినీ నడిపిస్తూ ఉంది మరి ఆ దైవత్వాన్ని డెవలప్ చేసుకోవడం ఎలా ఆ దైవత్వం ఎవరిలో డెవలప్ అవుతుందో వాళ్ళకి మేనిఫెస్టేషన్ ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఆ దైవత్వం అనేది ప్రతి మనిషిలోన డెవలప్ అవ్వాలి ఎలా డెవలప్ అవ్వాలి అంటే కాస్మిక్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీస్ స్పిరిచువల్ ఎనర్జీస్ ప్రతి మానవుడి యొక్క శరీరంలోకి ప్రవేశించాలి అది ఎప్పుడైతే ప్రతి మానవుడిలోకి ప్రవేశిస్తుందో ఎనర్జీస్ అప్పుడు దైవత్వం నాలో ఉంది అన్న క్లారిటీ ఆ రోజు వస్తుంది ఎప్పుడు ఆ క్లారిటీ వచ్చిన రోజు ఎప్పుడు ఆ క్లారిటీ వస్తుంది బాడీలో ఒక కాస్మిక్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీస్ బాడీలోకి వెళ్ళాక ఎస్ నాలో దైవత్వం ఉంది అన్న క్లారిటీ ఆ ఎన్లైట్మెంట్ వస్తుంది ఎప్పుడు చెప్పండి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఈజ్ కాస్మిక్ ఐఎమ్ అబ్సలిట్ దీస్ ఆర్ ద పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ యాక్చువల్లీ పీపుల్ డోంట్ నో అహం బ్రహ్మాస్మి అనేది పవర్ఫుల్ సాంస్క్రిట్ వర్డ్ హయ్యెస్ట్ ఎనర్జీస్ ఆ ఓడ్కి ఉన్నాయి ఇట్స్ లైక్ అన్ ఎఫర్మేషన్ అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద డివైన్ సోల్ అని అర్థం మై ఐడెంటిటీ ఈస్ కాస్మిక్ ఐఎమ్ ద బ్రహ్మ ఐఎమ్ ద క్రియేటర్ అని అర్థం ఐఎమ్ ద క్రియేటర్ ఐఎమ్ ద క్రియేటర్ ఐఎమ్ ద క్రియేటర్ అని ఎఫర్మేషన్ చెప్తాం ఆ ఓర్డ్ వచ్చింది అహం బ్రహ్మాస్మి నుండి సో ఈ ఓర్డ్ ఎక్కువ సార్లు మీరు చెప్పండి నమ్మండి మీలోనే దైవత్వం ఉంది అంతే నమ్మండి ఇఫ్ యూ బిలీవ్ ఎవ్రీథింగ్ విల్ కమ్స్ టు యూ అట్ ద రైట్ టైం ప్రొవైడెడ్ ఆ క్లారిటీ కామన్ సెన్స్ ఉండాలి సో ఏం చేయాలి హోల్ యూనివర్స్తో కాస్మిక్ ఎనర్జీస్తో డివైన్ ఎనర్జీస్తో మీ లైఫ్ని కంటిన్యూ చేయాలి దట్స్ ద పాయింట్ వై బికాస్ దే ఆర్ ఎటర్నల్ దే ఆర్ అమేజింగ్ దే ఆర్ స్పిరిచువల్ స్టమ్ ఆ స్పిరిట్కున్న పవర్ మీకు అర్థమైతే గనక యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండర్ ద స్కై ఈ భూమి అనే గ్రహం మీద యూ కెన్ క్రియేట్ మిరాకిల్స్ ఎప్పుడు ఆ స్పిరిట్ మీలోకి ప్రవేశించేటప్పుడు ఎలా సో దీనికి రిలేటెడ్ ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఉన్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఫైండ్ అవుట్ చేయండి వైబ్రెంట్ వంక్షన్ టైప్ చేయండి యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ ముఖ్యంగా కొత్త వాళ్ళకి చెప్తా ఉన్నాయి దెన్ యూ విల్ గెట్ దట్ అసలు యూనివర్సల్ సబ్జెక్ట్ ఏంటి విశ్వ దర్శనం ఏంటి విశ్వ జ్ఞానం ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది అండ్ శ్రీకృష్ణుడికి ఉన్న ఎనర్జీ మీలో కూడా ఉందని చాలాసార్లు నేను చెప్తున్నాను అందరిలోనూ ఒక ఎనర్జీ వ్యాంపైర్ ఉంటారు ఎనర్జీ వ్యాంపైర్ అంటే అవతల వ్యక్తిలో ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసిన వ్యక్తిని ఎనర్జీ వ్యాంపైర్ అంటారు బయటకు నేను చాలా బాగున్నానని చెప్తారు బట్ లోపల దేనికి బాధపడుతున్నాడో కూడా ప్రతి ఒక్క మనిషి చెప్పే క్యాపబిలిటీ మనిషికి ఉంది అలాంటి వ్యక్తిని ఎనర్జీ వ్యాంపైర్ అంటాం ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్తేనే మేనిఫెస్టేషన్ ఇట్స్ లైక్ ఇన్స్టెంట్ కాఫీ మేనిఫెస్టేషన్ ఈజ్ ఇన్స్టెంట్ ప్రొవైడెడ్ ఆ స్పిరిచువల్ సైన్స్ అనేది తెలియాలి సో ఆ స్పిరిచువల్ సైన్స్ని గైడ్ చేయడానికి ఈ క్వాంటమ్ ఫిజిక్స్ని గైడ్ చేయడానికి విశ్వదర్శనం విశ్వ జ్ఞానానికి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో నిగూఢంగా దాగి ఉన్న నాలెడ్జ్ని స్పిరిచువల్ రెమెడీస్ యాన్షియంట్ టెక్నిక్స్ని మీ అందరికీ మ్యాస్ట్రీ క్లాసెస్లో ఇవ్వబోతా ఉన్నాం అండ్ లెవెన్ డేస్ మ్యాస్ట్రీ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం మాస్టరీ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ బియాండ్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ జస్ట్ టూ లాస్ మాత్రమే బట్ విశ్వానికి సంబంధించి బంచ్ ఆఫ్ లాస్ ఉన్నాయి ఈ లాస్ అన్నిటినీ ఈ నియమాలన్నిటినీ ప్రతిరోజు నిజ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి బాడీలోకి హయ్యెస్ట్ ఎనర్జీస్ని ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి హయ్యెస్ట్ ఎనర్జీస్ని ఫ్రీక్వెన్సీస్ని వైబ్రేషన్స్ని ఎలా విడుదల చేయాలి విశ్వంలోకి తద్వారా ఏమేమి రిజల్ట్స్ వస్తాయి ఇప్పటి వరకు మీ లైఫ్ నామక వాసి ఏదో జరుగుతూ ఉందో అలా జరగపోవడానికి రీజన్స్ ఏంటి పాత కర్మలు అసలు మనకేమి పాత కర్మలు ఉన్నాయి అన్న ఐడెంటిఫికేషన్ ఆ ప్రోగ్రాంలో తెలుస్తుంది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం బట్ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అసలు రీజన్ ఏంటి అసలు కారణం ఏంటి ఇది జరగడానికి అన్న క్లారిటీ ప్రోగ్రాంలో వస్తుంది వై బికోర్స్ చెప్తున్నాను కదా నిగూఢంగా దాగి ఉన్న రహస్యాన్ని ఓపెన్ చేయబోతున్నాం వీఆర్ అన్లాకింగ్ ద యూనివర్స్ ఆ ఓపెనింగ్ డీకోడ్ చేయబోతున్నాం హోల్ యూనివర్స్ని థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అండ్ వాటర్ అండ్ ఫీలింగ్స్ దీస్ ఫైవ్ కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీరు ఏ హైట్స్కి రీచ్ అవ్వాలన్నా మీ మైండ్ కూడా యాక్సెప్ట్ ఆ హైట్కి నేను వెళ్ళగలనా అని చెప్పి అంత హైట్స్కి తీసుకొని వెళ్ళేది డివైన్ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ స్పిరిచువల్ ఎనర్జీస్ ప్రొవైడెడ్ అవి మన లోపలికి ప్రవేశించాలి ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ మన బాడీలోకి ఎలో అవుతాయో ప్రవేశిస్తాయో అప్పుడు ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఒక అర్థం అవుతుంది ఏమని నాలో దైవత్వం ఉందని మీ అందరిలోనే దైవత్వం ఉంది మీ అందరిలో స్పిరిచువల్ పవర్ ఉంది ప్రొవైడెడ్ అది బయటకు తీయడానికి కొన్ని సాధనలు ప్రక్రియలు చేయాలి సో పదకొండు రోజులు కూడా కొన్ని సాధనలు ప్రక్రియలు సబ్జెక్ట్ ఇస్తూ ప్రాక్ ల్ గా వాళ్ళ చేత చేయించబోతా ఉన్నా అండ్ మనీని ప్రాస్పరిటీని వెల్త్ని సక్సెస్ ని ఆయుర ఆరోగ్యాల్ని అష్టైశ్వర్యాల్ని అట్రాక్ట్ చేసే కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి కాన్వెలెక్స్ ఆఫ్ యువర్ మిస్టేక్ అని మన లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది అట్లాంటి పవర్ఫుల్ వర్డ్స్ హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ నేను ఇచ్చేస్తాను అవి విస్పరింగ్స్ చేసుకోవాలి తద్వారా డోర్స్ ఓపెన్ అవుతాయి బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి ఆపర్చునిటీస్ కంటి ముందుకు వస్తాయి వై బికాస్ ఆ వర్డ్స్ కి అంత ఎనర్జీ ఉంది అవి ఎన్నో ధర్మాలలో ఎన్నో స్పిరిచువల్ రిలేటెడ్ మెటీరియల్స్లో అవి ఉన్నాయి ప్రొవైడెడ్ తెలియదు అసలు ఆబ్రక్ దబ్బ్రా అంట ఆబ్రక్ దబ్రా అన్న వర్డ్ యాక్చువల్ ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది ఎవరికి తెలియదు మ్యాజిక్ చేసే వాళ్ళు మెజిషియన్స్ ఆబ్రక్ దబ్రా ఆబ్రక్ దబ్రా అంటారు అసలు ఆ వర్డ్ ఎక్కడ నుంచి వచ్చిందో పీపుల్ కి తెలియదు ఆ వర్డ్కి మేనిఫెస్టేషన్కి సంబంధం ఉంది ఆ ఓట్ కే యూనివర్స్ కి సంబంధం ఉంది ఇప్పుడు తెలుగులో ఎవరు చెప్పలేదు మీరే షాక్ అయి ఉన్నారు యాంకర్ గా యు గాన్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్ ఆ బ్రిక్ దబ్బ్రా అన్న ఓట్ కి మేనిఫెస్టేషన్ కి యూనివర్స్ కి రిలేట్ ఉంది సో ఇవన్నీ ఇంకా మాస్టర్ క్లాస్ లో రివీల్ చేయబోతున్నారు ఆఫ్ కోర్స్ అది అండ్ కుండలిని యోగం అంట చక్రాస్ యాక్టివేషన్ అంట మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి డాక్టర్ యొక్క సింబల్ స్నేక్ నాగదైవం ఇట్స్ కంప్లీట్ చక్రాస్ లింక్ ఓకే అండ్ కొన్ని ఏరియాస్ లో పూర్వము బెల్స్ ని స్టాప్ చేసేసారు విత్ బెల్ సౌండ్ వీ కెన్ హీల్ ఎనీథింగ్ వై బికాస్ గుడి దగ్గర ఎందుకు బెల్స్ ఉంటాయంటే బయట ఎప్పుడైతే ఇలా గంట కొడతామో మనలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీ కూడా సౌండ్ బయటికి పంపించేస్తుంది నెగిటివ్ ఎనర్జీ గుడిలోకి వెళ్ళలేదు కదా సో విత్ దట్ సౌండ్ అసలు సౌండ్కు ఉన్న పవర్ ఏంటి అండ్ అలాంటి మనీని వెల్త్ని అబుండెన్స్ని అట్రాక్ట్ చేసే సౌండ్స్ మ్యూజిక్స్ నేను ఇవ్వబోతున్నా మ్యాస్టర్ క్లాసెస్ లో గిఫ్ట్ రూపంలో అవి వింటూ ఎఫ్రిమేషన్స్ అవి వింటూ మేనిఫెస్టేషన్స్ అవి వింటూ ఎనర్జీని ఫ్రీక్వెన్సీని ఫీలింగ్స్ ని అనంత విషయంలో విడుదల చేస్తే మేనిఫెస్టేషన్ ఇస్ ఇన్స్టెంట్ ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే బంచ్ ఆఫ్ వీడియోస్ తెలుసుకోండి అండ్ ప్రోగ్రామ్ మీ కొరకే అండ్ ముఖ్యంగా ఐ గోట్ అన్ అప్డేట్ ఫ్రమ్ ఐ టెలికాలర్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న పెద్ద పెద్ద ఎన్ఆర్ఐస్ కూడా ప్రోగ్రామ్ కి జాయిన్ అవుతా ఉన్నారు అండ్ సీజన్ బేసిక్ క్లాస్లోనే పీపుల్ ఆర్ క్రోర్స్ రూపీస్ చూసున్నారని చెప్పి ఐ గాట్ అండ్ అప్డేట్ వాళ్ళ బిజినెస్ లో స్టక్ అయిన అమౌంట్ కావచ్చు బిజినెస్ గ్రోత్ కావచ్చు సైన్స్ పెట్టే ప్రాజెక్ట్స్ కావచ్చు థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ వాళ్ళు సక్సెస్ నుంచి చూస్తూ ఉన్నారు ఎక్స్పెక్టెడ్ మనీ కొన్నాళ్ళ నుంచి స్టక్ అయ్యి లేట్ అయ్యిందంట ఆమెకి ఆమె నాకు టెక్స్ట్ చేసి ఉన్నారు ఆల్మోస్ట్ బిగ్ అమౌంట్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ లాక్స్ ఎక్స్పెక్టెడ్ మనీ బట్ స్టక్ అయ్యింది అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎక్స్పెక్టెడ్ మనీ ఏదో సేల్ చేసి ఉన్నారు రావాల్సింది ఆగిపోయి ప్రోగ్రామ్కి ఏంటంటే నేను ఫోర్త్ డే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మనీ వచ్చేసిందంట ఐ వాజ్ సో హ్యాపీ జస్ట్ బేసిక్ క్లాస్లోనే బిగ్ బిగ్ మిరాకల్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్స్కి వెళ్తూ ఉన్నారు ఇట్స్ ఎ గుడ్ థింగ్ రైట్ ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నారు సేఫ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తూ ఉన్నారు అండ్ అంత అద్భుతమైన మిరాకిల్స్ బేసిక్ క్లాస్లోనే జరిగితే మ్యాస్ట్రిక్ క్లాస్ ఎలా ఉండబోతుంది దైవకార్యంగా భావిస్తూ ఉన్న మ్యాస్ట్రీ కాల్స్ని క్లాస్ని విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు భగవంతుడి అనుగ్రహంతో ప్రకృతి సహకారంతో పంచభూతాలు దీవెనలతో కంకణం కట్టుకొని డిజైన్ చేసిన ప్రోగ్రాం ఇది ఒక దైవ కార్యం వై బికాజ్ వాళ్ళ ఉన్నత కొరకు చేస్తుంది వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి ధనవంతులు అవ్వాలి కుబేరులు అవ్వాలి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయాలి వాళ్ళు రోల్ మోడల్గా ఉండాలి వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళ పేరు పాజిటివ్గా మారు మ్రోగాలని సంకల్పిస్తూ దైవకార్యంగా చేస్తున్న ప్రోగ్రామ్ ఇది అండ్ వాళ్ళకి అదృష్టం ఉంటే గనక స్లాట్ కన్ఫర్మేషన్స్ అవుతాయి వెరీ సూన్ కలుద్దాం యూనివర్స్ ఎప్పుడు మీతోనే ఉంది మీలోనే ఉంది ఎనర్జీ రూపంలో మీ చుట్టూ ఉంది మీ ఆరా రూపంలో ప్రకృతి రూపంలో అనంత విశ్వం ఎప్పుడు మీకు సహకరిస్తూనే ఉంటుంది అండ్ శ్రీ వైబ్రెంట్ వంశ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ వండర్ఫుల్ సార్ అండ్ తప్పకుండా మీరు చెప్పిన ప్రతి విషయం కూడా చాలా సర్ప్రైజింగ్కి గురి చేసింది ఈరోజు నన్ను ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఇన్ని విషయాలు సో మాస్టర్లు రివీల్ చేయబోతున్నారని తెలిసింది కూడా చాలా ఆనందంగా అనిపించింది వై బికాజ్ ఇప్పుడు వరకు ఆన్సర్ లేని కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి అండ్ కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి సో కొన్ని డిస్కవర్ చేయాల్సి ఉంది కొన్ని ఇన్వెంట్ చేయాల్సి ఉంది సో వీటికి సంబంధించి ఆ మాస్టర్ క్లాస్ ఎంత అద్భుతంగా మీరు డిజైన్ చేశారు అనేది నాకు గ్లిమ్స్ అయితే కనిపిస్తూ ఉంది సో ఈ మాస్టర్ క్లాస్ అనేది ఈ ట్వంటీ ఫోర్త్ జూన్ ఉందండి దీనికి సంబంధించి డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఎన్రాల్ చేసుకోవడం ద్వారా మీరు ఈ క్లాస్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందుతారు సో సింపుల్గా చెప్పాలంటే మీ లైఫ్కి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఈ సొల్యూషన్ అనేది మీ లైఫ్ ని ఎంత గ్రోత్ కి తీసుకెళ్తా మీకు బ్రెండ్ వంశీ గారు క్లియర్ గా ప్రతి ఎపిసోడ్ లో కూడా వివరించడం జరుగుతుంది సో ఎటువంటి డిలే చేయకుండా వెంటనే ఈ మాస్టర్ క్లాస్ రిజిస్టర్ చేసుకోండి సో వచ్చి కలుద్దాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి